ఆదివాసి మాతృభాష వాలంటీర్ల సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని కోరుతూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో ఆదివాసి ఒరియో కొండదర భాషలకు 2004 సంవత్సరాలలో స్థానిక ఆదివాసి మాతృభాష వాలంటీర్లను ప్రభుత్వం నియమించిందని, ఆ తర్వాత కొంతకాలం కొనసాగిస్తూ గత 2019 సంవత్సరంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విశాఖపట్నం ఏజెన్సీ 11 మండలాలలో సుమారు 708 ప్రాథమిక పాఠశాలలో సుమారు 800 మందికి పైగా మాతృభాష వాలంటీర్లను నియమించిందని అన్నారు. దగ్గరండి. పేరు కొర్ర త్రినాథ్, గిరిజన సంఘం. ఈరోజు విద్యా వాలంటీర్స్ ఎంఈఓ ఆఫీస్ ముందు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ఏడాది పనిచేసినటువంటి పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని చెప్పి, అలాగే ఏదైతే ఈ ఏడాది స్కూల్ ప్రారంభమై 4 నెలలు కావస్తున్నా కూడా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈరోజు వరకు రెన్యువల్ చేయకపోయేసరికి, ఏదైతే గిరిజన ఆదివాసీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మాతృభాష అందుతుంది, ఎవరైనా సరైన మాతృభాష అందుతుంది కాబట్టి అలాంటి మాతృభాష అందించే విద్యా వాలంటీర్స్ని రెన్యువల్ చేయకపోయేసరికి 4 నెలల పాటు వాళ్ళు విద్యా పరంగా నష్టపోవడం జరిగింది. అందుకే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్లీగా వాళ్ళందరికీ కూడా విద్యా వాలంటీర్స్ ఏజెన్సీ 11 మండలాల్లో 708 మంది ఉన్నారు, ముంచి 3 మండలాల్లో 160 మంది విద్యా వాలంటీర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా రెన్యువల్ చేసి గిరిజన విద్యార్థులని సరైన విద్య అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం 4 నెలలు కావచ్చినా కూడా ఈరోజు వరకు నెగ్లిజెన్స్ చేయడం వలన, నిర్లక్ష్యం చేయడం వలన మొత్తంగా ఈరోజు గిరిజన ప్రాంతంలో విద్యా వ్యవస్థ కుంటపడింది. అందుకే వీళ్ళందరికీ కూడా వెంటనే రెన్యువల్ చేయాలి, అలాగే కనీస వేతనాలు 18 రూపాయలు అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈరోజు పెండింగ్ జీతాలు ఉందో ఆ జీతాలు కూడా వెంటనే విడుదల చేయని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఈ సమస్య పరిష్కరించాలని ఒక ఉద్దేశంతో ఈ నెల 22వ తారీఖున మహాధర్ణ చలో మహాధర్ణ కార్యక్రమం ఉంది. ఈ మహాధర్ణను కూడా విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, అలాగే విద్యా వాలంటీర్స్ అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయని చెప్పేసి గిరిజన సంఘంగా పిలుపునిస్తున్నాం. వంతాల చంద్రయ్య, నేను ఏడుకొండల బంద ఎంపీపీ స్కూల్స్లో పనిచేస్తున్న మాతృభాష విద్యా వాలంటీర్గా పనిచేస్తున్నాను. మాకు ఈ ముంచింపుటి మండలంలో సుమారు 159 మంది పనిచేస్తున్నాము. ఇప్పటికీ మాకు స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యి 4-5 నెలలు అవుతున్నా మాకు రెన్యువల్ చేయకుండా, అదేవిధంగా బకాయిపడ వేతనాలు చెల్లించకుండా ఇప్పుడు దాకా ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తుంది. ఇది తక్షణమే వెంటనే ఈ బకాయిపడ వేతనాలు కానీ లేదా రెన్యువల్ కానీ చేసి వెంటనే మా యొక్క ఉపాధిని మాకు కల్పిస్తారని మేము గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నామండి. నేను జోలాపూటు ఎంపీపీ స్కూల్లోని విద్యా వాలంటీర్గా పనిచేస్తున్నాను, మాతృభాష వాలంటీర్గా పనిచేస్తున్నాను. అలాగే స్కూల్ ఓపెన్ అయిన 4 నెలలైన జీతాలు మరి మాకు రెవెన్యూ చేయలేదు, అలాగే 3 నెలల జీతాలు కూడా ఇవ్వలేదు. జీతాలు ఇవ్వాలి, రెవెన్యూ చేయాలి, మా జీతాలు పెంచాలి, అన్నిట్లోని ప్రభుత్వం ముందుకు వస్తుందని కోరుకుంటున్నాం.